నమస్తే వెల్కమ్ టు వైయస్ టీవీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ పి గల నగరంలోని ముప్పై ఏడు మరియు ముప్పై ఎనిమిదవ డివిజన్లలో గల అంబేద్కర్ కాలనీ సంజీవయ్య కాలనీ అరుంధతి నగర్ ఆదర్శ్ నగర్ లో కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ పీగల మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధి ప్రజల ముంగిట ఉన్నదని ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేశామని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి రబ్ను నిర్మించామని యువతకి ఉపాధి కోసం నిజామాబాద్ నగరంలోని ఐటీ హబ్ నిర్మాణం చేసి స్థానిక యువతకి ఉపాధి కల్పించామని నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి మినీ ట్యాంక్ బండ్ అద్భుతంగా తీర్చిదిద్దామని తెలిపారు వ్యక్తిని గౌరవంగా సాగనంపేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు నిర్మించామని ప్రజలందరూ మరోసారి ఆశీర్వదిస్తే ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఇస్తామని ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటల అందించేలా ప్రణాళిక రూపొందించామని నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలంటే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు మరి అద్భుతమైనటువంటి మాకు రెస్పాన్స్ ఉంది ఇక్కడ నేను రెండు వేల పద్నాలుగు ఇక్కడ పర్యటించినప్పుడు మెటల్ రోడ్లు కానీ కనిపించడం లేదు మరి అభివృద్ధికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు చాలా సంతోషంగా ఉంది చాలా సంతృప్తిగా ఉంది అక్కడక్కడ మిగిలిపోయినటువంటి రోడ్లు ఏవైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కోటి రూపాయల కావచ్చు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి కోటి రూపాయల కావచ్చు అన్ని రోడ్లు పూర్తి చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్లు నాయకులు మా దృష్టికి తీసుకొచ్చి చెప్తున్నారు మరి చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది నిజామాబాద్ నగరాన్ని కేవలం ప్రధాన రోడ్లే కాకుండా ప్రతి గల్లీలో కూడా బీటీ రోడ్లు సీసీ రోడ్లు సీసీ డ్రైనేజ్లు చేసినటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తూ స్వచ్ఛందంగా మంగళార్తులు ఇవ్వడం కానీ తిలకం దిద్దడం కానీ మాకు ఆశీర్వచనం ఇవ్వడం కానీ పూలు చల్లడం శాల్వాలు కప్పడం ఇలాంటి స్వాగతాలతో మా సోదరి పెద్ద ఎత్తున వస్తున్నారు మరి అడుగడుగున ప్రతి ఇంటికి పోయినా కూడా మా ఇంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చిందని మా ఇంట్లో పెన్షన్ వస్తూ ఉంది మా ఓటు తప్పకుండా కార్కే వేస్తాం కేసీఆర్నే తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాం మిమ్మల్ని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చేసి చెప్తున్నారు మరి హ్యాట్రిక్ విజయం తప్పకుండా మేము సాధిస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది తప్పకుండా మరి ప్రజల ఆశీర్వాదం మా వెంబడే ఉంటుందని ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ